ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ದತ್ತಾತ್ರೇಯಂ ಶಿವಂ ಶಾಂತಂ ಸಚ್ಚಿದಾನಂದಮದ್ವಯಂ ಆತ್ಮರೂಪಂ ಪರಂ ದಿವ್ಯಮವಧೂತಮುಪಾಸ್ಮಹೇ ಮಾಲಾಕಮಂಡಲಧರಕರಪದ್ಮೈಗ್ಮೇ ಮಧ್ಯಸ್ಥಾಪಾನುಯುಗಲೇ ಢಮರತ್ರಿಸೂಲೇಯಸ್ತ್ಯ ಊರ್ಧಕರೆಯೋ ಶುಭಶಂಕರಚಕ್ರೇ ವಂದೇತಿ ಮತ್ರಿವರದಾಂ ಭುಜಯುಕ್ತಯುಕ್ತರಾಂ ದ್ರಾಂ ದತ್ತಾಯ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಕೀ ಫೆಬ್ರವರಿ 10 2022 ಗುರುವಾರಂ శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిరు ఋతు, మాఘమాసము, శుద్ధ నవమి, ఉదయము 11:54 వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 4:03 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. ఈరోజు సూర్యోదయము ఉదయము 6:34, సూర్యాస్తమయము సాయంత్రము 5:55, అమృత గడియలు రాత్రి 12:31 నుండి రాత్రి 2:16 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 7:13 నుండి రాత్రి 8:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 10:21 నుండి ఉదయం 11:07 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:55 నుండి మధ్యాహ్నం 3:46 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా గురువారం రోజున ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి వారు. ఈ రాశి వారు, ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున గురుగ్రహానికి ప్రీతికరంగా సద్బ్రాహ్మణునికి కిలోంబావ చొప్పున శనగలను కాషాయం వస్త్రంలో దానం చేసిన ఎడల పుత్ర పుత్రి పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహానికి ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీన రాశి. ఈ రెండు రాశుల వారు కూడా కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించిన ఎడల గురుగ్రహం యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత మీకు లభించగలదు. ధనస్సు రాశి వారు రావి చెట్టును, మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కకు నీటిని ధారలాగపోవడం వలన విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రాల వారికి గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించిన ఎడల గురుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత వీరికి లభించగలదు. అలాగే పునర్వసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని, విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కకు నీటిని ధారలాగపోవడం వలన విశేషమైన ఫలితము ఈ 3 నక్షత్రాల వారికి కలుగుతుంది. అలాగే గురుగ్రహానికి ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ గురుగ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క జపము ప్రతినిత్యం ఎవరైతే చేస్తారో వారికి విద్యార్థులకు విద్యాబుద్ధులు బాగా వస్తాయి. యజమానికి పుత్ర పుత్రి వారి యొక్క దోషాలు ఏమన్నా కూడా తొలగిపోతాయి, గ్రహించగలరు. అలాగే గురువారం రోజున విశేషంగా గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు
నృసింహ సరస్వతి, మాణిపుర మహారాజు, స్వామి సమర్థ సాయినాథుల వారికి విశేషమైన పూజలు జరిపించినవచ్చును. గురువుల యొక్క చరిత్రలు పారాయణ చేసుకునేలా మీకు విశేషమైన ఫలితము మీకు లభించగలదు. ఎలాంటి కష్టతరంలో ఉన్నా కూడా మీకు కష్టాలను కూడా తొలగిపోయి సుఖవంతమైన జీవితము మీరు గడపగలుగుతారు. గురువుల యొక్క చరిత్రం పారాయణ చేయడం వల్ల, భజన చేయడం వల్ల, సంకీర్తనలు ఆలపించడం వల్ల, పారాయణ చేయడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి వారికి, మీన రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం నందున, ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసం నందున ప్రథమార్థం అంత బాగా ఉండదు, ద్వితీయార్థము అనుకూలమైన ఫలితాలు మీకు లభించగలుగుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, చేయు వృత్తి వ్యాపారాధనని కూడా కలిసి వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అలాగే మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారాధనని కూడా కలిసి వస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు, కోర్టు వ్యవహారాలందు కూడా మీదే పై చేయి ఉంటుంది, విజయం సాధించగలుగుతారు, అన్నింటా కూడా గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.